ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అందరూ మరిచిపోయారు ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ చేస్తున్న పోరాటం యుద్ధంలా లేదు ఏదో అలా సేఫ్గా ఆడుతూ రష్యా ఏకంగా ఆయుధాలు వేస్ట్ చేయకుండా ఖర్చు కూడా పెరగకుండా యుద్ధం చేస్తోంది దీంతో ప్రపంచం కూడా ఆ వివాదాన్ని పక్కన పెట్టింది కానీ శక్తివంతమైన ఇజ్రాయెల్ పై ఏకంగా పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ ఇరవై నిమిషాల్లో దాదాపుగా ఐదు వేల రాకెట్లను వేరు ప్రాంతాల నుంచి మెరుపు దాడి చేసి ఇజ్రాయెల్ను ఉక్కిరి చేసింది ఇజ్రాయెల్లో అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు నిద్రపోయాయి రాకెట్లు దేశం మీద పడే వరకు హమాస్ మెరుపు దాడిని గుర్తించలేకపోయాయి ఇజ్రాయెల్లో మూడు ఇంటెలిజెన్స్ సంస్థలు వేరువేరుగా ఉన్నాయి మిలటరీకి అమన్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి షబాక్ తోడుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పవర్ఫుల్ ఓవర్సీస్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్తాద్ కూడా ఉండనే ఉన్నాయి కానీ వందల మంది పారాచూట్లు పారాగ్లైడర్లు వేసుకుని బాంబులు విసురుతూ కాల్పులు జరుపుతూ ఇజ్రాయెల్ మీద మెరుపు యుద్ధం ప్రకటించారు అంతేకాదు శత్రు దుర్భేద్యమైన సరిహద్దు రక్షణ కవచాలను సరిహద్దు మిలిటరీ పోస్టులను బద్దల కొట్టి దేశంలోకి వచ్చేశారు వందల మందిని కిడ్నాప్ చేశారు ఓ వేడుక చేసుకుంటున్న ఫెస్టివల్ లొకేషన్ లోకి చొచ్చుకొచ్చి వందల మందిని కిడ్నాప్ చేసుకుని పోయారు వీరిలో చాలా మంది మహిళలు చిన్నపిల్లలే ఉన్నారు అత్యాచారం చేస్తూ చిన్నపిల్లల మెడలను మేకలు కోసినట్లు కోస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది హమాస్ తీవ్రవాద సంస్థ ఇక వందలాది మందిని కిడ్నాప్ చేసి గాజా నేలమాళికల్లో దాచింది వారిని బూచిగా చూపించి ఇజ్రాయెల్ జైల్లోని హమాస్ తీవ్రవాదులను విడిపించుకోవాలనేది వారి ప్లాన్ గతంలో ఒక్క ఇజ్రాయెల్ దేశస్థుడి కోసం వెయ్యి మంది తీవ్రవాదులను వదిలేసింది ఇజ్రాయెల్ కానీ ఈసారి జర్మనీ నుంచి బ్రిటన్ వరకు ఫారినర్స్ ను కూడా కిడ్నాప్ చేసి శృతిమించిన ఆగడాలకు తెరలేపింది ఈ మెరుపు దాడికి హమాస్ చీఫ్ మహమ్మద్ అల్ దీఫ్ అలాక్సా తుఫాన్ అని పేరు పెట్టారు మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం ఇంటెలిజెన్స్ తమ దేశంపై జరిగిన దాడి నుంచి కోలుకోవడానికి నాలుగు గంటలు పట్టింది ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి చివరకు మిలటరీ ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ స్వాడ్ అని పేరు పెట్టింది యుద్ధం మొదలు పెట్టింది హమాస్ ముగించాల్సింది గెలవాల్సింది మేమే ఇక చూస్తారు కదా మా పోరాటం అంటూ ఓ మిలిటరీ కమాండ్ మీడియాకు చెప్పారు ఇజ్రాయెల్ జరుపుతున్న ఎరుపు దాడలతో దాదాపుగా గాజాలోని వందల సంఖ్యలోని టవర్స్ కుప్పకూలిపోయాయి పైగా టార్గెట్లను నేల కూల్చింది సాయంత్రం వేళ మసీదులో ప్రార్థనలు చేస్తున్న ఓ స్థావరంపై ఇజ్రాయెల్ రాకెట్ దాడి చేసి కూల్చేసింది ఇక్కడే హమాస్ తీవ్రవాదులు ఉన్నారని ఇంటెలిజెన్స్ అనుమానం ఇక ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న వెస్ట్ బ్యాంకులోకి వచ్చి దాడులు చేస్తూ ఇజ్రాయెల్ పౌరులపై దాడులు చేస్తున్న వారిని కుక్కలను కాల్చినట్లు కాల్చారు తీవ్రవాదులుగా గుర్తించిన వారిని లాక్కెళ్లి చిత్రహింసలు పెట్టి మరీ వివరాలు రాబట్టి చంపేస్తున్నారు మొత్తానికి ఈ యుద్ధం ఇప్పుడు ఆగేలా లేదు అమెరికా భారిక ఆర్థిక సాయం మాత్రమే కాదు ఏకంగా అతిపెద్ద ఫైటర్ జెట్స్ ను కూడా పంపుతోంది ఏరియల్ దాడులతో హమాస్ను నేలమట్టం చేసేందుకు అమెరికా తోడుగా ఉంటామని హామీ ఇచ్చింది అంటే ఈసారి యుద్ధం బేకరంగా ఉండబోతుందని అర్థమవుతోంది అయితే ఇన్నాళ్లు చిన్న చిన్న దాడులతో సరిపెట్టుకునే హమాస్ ఇప్పుడు ఎందుకు ఈ దాడి చేసింది ఎంతో క్యాలిక్యులేటెడ్ గా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ పసిగట్టలేని విధంగా వేలాది రాకెట్లతో మెరుపు దాడి ఎందుకు చేసింది ఇదే ఇప్పుడు ఇజ్రాయెల్ ముందు అమెరికా ముందు ఉన్న ప్రశ్న ఇప్పుడే దాడి చేయడానికి మొదటి కారణం అవుతుంది అదేంటంటే పంతొమ్మిది వందల మూడు యుద్ధం సరిగ్గా అక్టోబర్ ఆరుకు ఆ యుద్ధం ముగిసి యాభై ఏళ్లు ఆ యుద్ధంలో ఏకంగా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న అరబ్ దేశాలు ఒకేసారి చుట్టుముట్టి వేలాది మంది ఇజ్రాయెల్ యూతులను చంపేశారు ఒకేసారి యూదులకు అత్యంత పవిత్రమైన దినంగా చెప్పుకునే అక్టోబర్ ఆరున దాడి చేశారు ఈసారి కూడా వారి పవిత్ర దినం రోజున దెబ్బ కొట్టాలనేది మొదటి ప్లాన్ వారికి పండగ సంతోషం లేకుండా దేవుడిని అమితంగా నమ్మే యూదుల ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టాలనేది లక్ష్యంగా ఈ దాడి ఇదే రోజు జరిగింది అంతేకాదు యూదులకు ఇస్లాంకు పవిత్ర స్థలం అల్ హరాం అల్ షరీఫ్ ను స్వాధీనం చేసుకోవాలనేది హమాస్ తీవ్రవాదుల మొదటి లక్ష్యం అందుకే ఇక్కడే కొద్ది రోజుల క్రితం ప్రార్థనలు చేసి రూల్స్ ని అధిగమించిన పాలస్తీనియులను తన్ని తరిమేశారు ఇజ్రాయెల్ సైనికులు ఇది తూర్పు జెరూసలేం ఉంది దీనిని అంతర్జాతీయంగా ఆక్రమిత భాగంగానే చూస్తుంది అది పాలస్తీనా కానీ ఇజ్రాయెల్ కానీ ఎవరు కూడా ఆ ప్రాంతంలో ఉన్న నిషేధిత ప్రాంతం చెప్పుకున్న కారణం కారణం అయితే రెండవ ఈ దాడుల వెనక ఇరాన్ ఉంది హమాస్ తీవ్రవాద సంస్థకు ఈ మధ్య పది కోట్ల డాలర్లను ప్రకటించింది అంతేకాదు రాకెట్ల తయారీపై కూడా శిక్షణ ఇచ్చింది ఇరాన్ ఆర్మీ ఇది చాలా రోజులుగా ఉన్నా ఇప్పుడే ఎందుకు దాడికి పురుగలిపారంటే కారణం సౌదీ అరేబియా ఇంతకు ముందు అరబ్ దేశంగా ఏది చేసినా సరే ఇజ్రాయెల్ నుంచి తప్పు పడుతూ పాలస్తీనా పక్కన నిలబడేది సౌదీ అరేబియా కానీ సౌదీ ప్రిన్స్ మహమ్మద్ వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి నాకేంటి నాకు లాభం ఏంటి నా దేశం భవిష్యత్ ఏంటి అనేది చూసుకుంటున్నారు అందులో భాగంగానే ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది అది శాంతికి మాత్రమే కాదు రక్షణ సంస్కృతి సాంప్రదాయ సహాయక ఒప్పందం ఇందులో భాగంగా ఇజ్రాయెల్ తన దగ్గరున్న అత్యాధునిక రక్షణ విమానాలు రాకెట్లు ఇంటెలిజెన్స్ పరికరాలను సౌదీకి అందించనుంది అందుకని ఇక నుంచి పాలస్తీనా వివాదానికి దూరంగా ఉండనుంది సౌదీ అరేబియా ఇక్కడే ఇరాన్కు కాలింది ఎందుకంటే ఇరాన్కు సౌదీకి పడదు రెండు శత్రు దేశాలు ఇక శక్తివంతమైన సౌదీ కూడా ఇజ్రాయెల్ పక్కన చేరితే పాలస్తీనాలోని ఇస్లాం పవిత్ర స్థలాలు తమకు దక్కవు పైగా ఇజ్రాయెల్ రక్షణ సాయంతో తమను ఇబ్బంది పెడుతుందని భయం ఇటు సౌదీ మాత్రం అమెరికా ఇజ్రాయెల్ తోడుంటే ఇరాన్ ను మరింత ఒంటరి చేయొచ్చనేది ఆ దేశం భావన అందుకే హమాస్ ని రెచ్చగొట్టి ఇటు ఇజ్రాయెల్ మీద దాడి చేసి పగ తీర్చుకోవాలనుకుంది ఇరాన్ అంతేకాదు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాడ్ ఏజెంట్లు ఇరాన్ లోకి చొరబడి ఆ దేశ ప్రఖ్యాత న్యూక్లియర్ సైంటిస్టు మొహసేన్ ఫకీర్ జాదేను చంపింది ఈ మధ్య దుబాయ్ హోటల్లో ఉన్న మరో ఇరానీ సైంటిస్ట్ తో పాటు హమాస్ నేతను కూడా మొసాడ్ ఏజెంట్లు చంపేశారు కానీ ఎక్కడ క్లూ కూడా దొరకలేదు రెండు వేల ఏడు నుంచి సిఐఏ సాయంతో ఇరాన్ లోని ఏ న్యూక్లియర్ సైంటిస్ట్ అయినా పరిశోధనలో ముందుకు తీసుకెళ్తే ప్రొఫెసర్ గా పేరు వచ్చిందంటే చాలు మొసాడ్ వెళ్లి వేసేసి వస్తోంది అది ఎలా సాధ్యమవుతుంది అనేది ఇరాన్ కు అంత చిక్కడం లేదు ఇప్పటి వరకు రెండు వేల ఏడు నుంచి మొత్తం పదకొండు మంది సైంటిస్టులను చంపింది మొసాడ్ అది కూడా ఇరాన్ కు కోపం ఇక హమాస్ నెత పాలస్తీనా దాటి ఏ దేశంలోకి వెళ్ళినా వెంటనే హతమైపోతున్నారు దీనివల్ల కూడా హమాస్ ద్వారా ప్రతీకార చర్యకు దిగింది ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ సౌదీ ట్రేడ్ సెక్యూరిటీ ఒప్పందం జరగకుండా ఉండేందుకు ఈ మెరుపు దాడి కారణమైంది ఆగకపోయినా కూడా కొన్నాళ్ల పాటు ఆగితే చాలనేది ఇరాన్ ఆలోచన కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం యుద్ధం జరిగినా సరే ఇజ్రాయెల్ తో ఒప్పందం చేసుకోవాలని సౌదీపై ఒత్తిడి తెస్తున్నారు ఇక ఇజ్రాయెల్ ముందున్న పరిస్థితి ఏంటంటే గాజాలోని ఆక్రమిత భాగాలు అంటే మొన్నటి వరకు తమ ఆధీనంలోని ఏరియాస్ ను లాక్కోవడం ఎయిర్ లాంచ్ జరగకుండా మొత్తం హమాస్ ను క్లీన్ చేయడం ముందున్న పరిస్థితి అంతేకాదు జరూ సలీం అల్ అక్సా మాస్క్ ని ఇప్పటికే మూసేశారు వెస్ట్ బ్యాంక్ సరిహద్దులను కూడా మూసేసి మొత్తం సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది బంతీలను వెనక్కి రప్పించడంతో పాటు హమాస్ తీవ్రవాదులను చంపేసే ఆపరేషన్ మొదలైంది ఇందులో సామాన్య పౌరులు చనిపోయినా కూడా లెక్క చేయకుండా టార్గెట్స్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్ సైన్యం అయితే గాజాలో బందీలను విడిపించేందుకు మొత్తం సైన్యం హోమ్ టు హోమ్ ఆపరేషన్ చేయాలనుకుంటుంది తీవ్రవాదాలను ఏరివేయడంతో పాటు బందీలను పట్టుకోవడం లక్ష్యం ఇది రెస్క్యూ ఆపరేషన్ అయినా కూడా ప్రాణాలు పోయినా సరే తమ సైన్యాన్ని పంపేందుకు సిద్ధమైంది ఇప్పటికే రెండు వైపులా రక్తం ఏరులై పారుతోంది కానీ హమాస్ మాత్రం మొత్తం యూది దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని ప్రకటించింది ఎందుకంటే లెబనాన్ సరిహద్దు దగ్గర కూడా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది తీవ్రవాద సంస్థ హిజ్బుల్లా వీరికి కూడా సరిహద్దు వివాదం కారణంగానే ఇజ్రాయెల్ పై కోపం పైగా ఈ హిజ్బుల్లా మొదటి నుంచి హమాస్ కు మద్దతు దారు ఎందుకంటే ఆర్థికంగా సాయం చేస్తోంది హమాసే కాబట్టి ఇక యూది దేశం స్థానంలో పాలస్తీనాను నింపుతామని తొడలు కొడుతున్నా అది అంత సులువేం కాదు కాకి మాటలతో ఏదీ కాదు అమాయక ప్రజలు ప్రాణాలు పోవడం తప్ప హమాస్ వెనక్కి తగ్గిన పూర్తి ఆపరేషన్ ముగిసే వరకు ఇజ్రాయెల్ తగ్గనంటోంది ఇంకా చెప్పాలంటే ప్రజల లెక్క చేయకుండా ఉంటే మాత్రం ఇజ్రాయెల్ ఓవర్ నైట్ లోనే పాలస్తీనా మొత్తాన్ని నాశనం చేయగలదు వాస్తవానికి ఇజ్రాయెల్ ఉన్న అరబ్ దేశాలు ఉచ్చపోసుకుంటున్నాయి మనం కఠినంగా లేము కాబట్టి పాకిస్తాన్ రెచ్చిపోతుంది మొదటి నుంచి మనం ఇజ్రాయెల్ మాదిరిగా ఉంటే తాడో పేడో తేలిపోయేదనేది వాస్తవం ఏదేమైనా భారత్ మాత్రం మొదట శాంతి పదంలో వెళుతున్న పాలస్తీనాకు అప్పట్లో మద్దతు తెలిపింది కానీ తీవ్రవాదం వైపు తర్వాత ప్రధాని పివి మళ్ళీ నుంచే ఇజ్రాయెల్ కు మద్దతుగా ఉండడం మనం మొదలు పెట్టాం ఇక మోడీ వచ్చిన తర్వాత అయితే ఇజ్రాయెల్ తో బంధం మరింత బలోపేతమైంది అది పాలస్తీనా వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం కదా ఈ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి